హాయ్ ఫ్రెండ్స్ ఈసారి నేను గుడ్లు ఆలుగడ్డ కూర ట్రై చేసి చూద్దామని వచ్చేసానండి చూడండి దానికోసం ఉడకపెట్టిన గుడ్లు ఆలుగడ్డలు చెక్కు తీసి పెట్టుకున్నాను ఆయిల్ వేసి ఆయిల్లో గుడ్లను వేశాను బాగా కలిపేసేసేయండి ఎందుకంటే రెడ్డిష్ కలర్ వచ్చేదాకా బాగా వేగాలి గుడ్లు చూడండి ఎంత బ్రౌనిష్ కలర్ వస్తే మనకు అంత టేస్ట్ బాగుంటుందన్నమాట మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసాక అంతవరకు కలుపుతూ ఉండాలండి చూడండి ఈ కలర్లో వచ్చాయి మొత్తం టోటల్గా ఎక్కడ మనకు వైట్ ఉండకుండా ఇలా కలర్లో వచ్చేసాక మనం ఒకటి ఒకటి ప్లేట్లోకి తీసేసుకుందాము బాగా వేగాయి అనమాట ఇవి ఇందులో ఒకటి ఒకటి ప్లేట్లోకి తీసుకుందాం మనం ఇవి సపరేట్గా కూడా తినొచ్చు కర్రీలో కూడా తినొచ్చు అండి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ ఉడకపెట్టిన ఆలుగడ్డలు చెక్కు తీసుకొని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా ఆయిల్లో వేశాను అవి ఫోర్ పీసెస్ కట్ కాలేవన్నమాట అవిటిని కూడా కింద అడుగంటకుండా బాగా ఆయిల్లోనే ఫ్రై చేయాలి కొంచెం రెడ్ కలర్ కానీ బ్రౌనిష్ కలర్ కానీ వచ్చేలాగా కలిపేసి అటు ఇటు ఇవి కూడా టోటల్గా కావాలండి తీసేసేయాలండి ప్లేట్లోకి కొంచెం ఉడికినాక దీంట్లోనే మొత్తం టోటల్గా స్పూ ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో మనం కర్రీ చేసేద్దామండి అందులో కర్రీకి జీలకర్ర వేద్దాం ఫస్ట్ అండ్ ఉల్లిగడ్డలు కూడా వేసేద్దాము కొంచెం కలిపేసి అందు బాగా కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక ఎల్లిపాయలు అప్పటికప్పుడు ఎల్లిపాయలు దంచేసి వేసేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ స్మెల్ అండ్ టేస్ట్కి చాలా బాగుంటాయి ఇప్పుడు వేసేద్దాం ఎల్లిపాయలు అండ్ అలా కొంచెం కలిపేశాక టమాటాలు కొంచెం సాల్ట్ వేసి కొంచెం కలిపేద్దామండి దీంట్లో కలిపేసాక మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు కూడా వేసేద్దాము అండ్ అందులో కారం పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసి బాగా కలిపేద్దాము మొత్తం ఆ టమాటాలకు మొత్తం బాగా పట్టేలా కలిపేసి అందులో మనం ఇంతకుముందు ఉడకపెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదండి ఆలుగడ్డలు ఉన్నాయి కదా అవి వేసేసి స్మాష్ అండి ఫోర్ పీసెస్గా అవి కట్ కాలేదు కాబట్టి స్మాష్ చేశాను కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోనే వాటర్ కూడా పోసేద్దాము అది కొంచెం మరిగాక గుడ్లు కూడా వేసేద్దాము కాసేపు క్యాప్ పెట్టేసి మొత్తం దగ్గరికి లాగేసుకుంటుందనమాట చూడండి దాంట్లోనే కొత్తిమీర పుదీనా ఉంటే కూడా పుదీనా వేసుకోవచ్చు నా దగ్గర పుదీనా లేదు సో కొత్తిమీర అప్పటికప్పుడు వేసేసాను చూడండి ఇలా దగ్గరికి వాటర్ వాటర్ లేకుండా దగ్గరికి వచ్చారు కూర రెడీ అండి ఎమ్మి ఎమ్మి